తల్లికి నేను సేవ చేసుకుంటూనే వెళ్తాను. అంతేగాని ముఖ్యమంత్రి అయితేనే చేస్తాను, అదైతే చేయను ఇదైతే చేయను కాదు. మీరు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే సంతోషం, అంత బాధ్యత తీసుకుంటాను. అవినీతిని పంపించేద్దాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా, కేసీఆర్ గారికి కూడా, చంద్రబాబు గారికి కూడా తెలియజేస్తున్నాం, మీ మీ గొడవలు ఉంటాయి, దయచేసి రాష్ట్రానికి బలిదానం చేయకండి, రాష్ట్రాన్ని బలి చేయకండి. అలాగే చాలామంది రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా దొడ్డిదారుని దయచేసి ఇక్కడ వచ్చి ఆల్రెడీ దెబ్బతింటున్నాం, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం, మళ్ళీ ఇంకొకసారి ఎవరిని ఇబ్బంది పెట్టద్దని చెప్పి రెండు చేతులు జోడించి కేసీఆర్ గారికి రాజమండ్రి సభ నుంచి నేను విన్నవిస్తా ఉన్నాం. దయచేసి అందరం బాగుందాం, మీరు అద్భుతమైన నాయకులు. ఇక్కడ మేము ఏదో చిన్నపాటి గొడవలు ఉంటాయి, అడ్జస్ట్ చేసుకుని వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారు నాకు బాగా అర్థమయ్యే వ్యక్తి, చంద్రబాబు గారు మేము పనిచేసిన వ్యక్తి. దయచేసి మీరు ఇలా వచ్చి మళ్ళీ గొడవలు పెంచితే మళ్ళీ పాత గొడవలు పునరావృతం, అలసిపోయాం, దశాబ్దాలు మీ చేతిలో తిన్నాం. ఒకసారి రెండు చేతులు ఎత్తి జోడించి కేసీఆర్ గారికి నమస్కరిస్తున్నాను. దయచేసి ఆంధ్రుల్ని వదిలేయవలసిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండగా ఉండాల్సిన వాళ్ళం, ఒకటే దేశంలో ఉండేవాళ్ళం. మీరు పాకిస్తానీస్ కాదు, మేము ఇండియా భారతీయులు కాదు, అందరం తెలుగు వాళ్ళం, భారతీయులం. వ్యక్తిగత కక్షలు ప్రభుత్వ ప్రజల మధ్య గొడవ ఉండకూడదు. శిష్ట ఆంజనేయ శాస్త్రం కారవేలుడు రాసిన రచయిత ఒక మాట చెప్తారు, రాజ్యాల మధ్య విరోధం ఉంటుంది కానీ ప్రజల మధ్య విరోధం ఉండదని. మీరు ప్రజల మధ్య విరోధం ఇస్తారంటే ఎట్లా? ఎంతసేపు విషపూరితమైన మాటలు మాట్లాడితే కారవేలులో మాట చెప్తారు శిష్ట ఆంజనేయ శాస్త్రి గారు, విష బీజాల నుంచి అమృత ఫలాలు, అమృత ఫలాలు కాబట్టి అమృత వాక్కులు ఉండాలి, అమృత బీజాలు ఉండాలి. మంచి పనులు జరగాలంటే మంచి మాటలు ఉండాలి. అలాంటి మంచి పనుల కోసం జనసేన పార్టీ